గుడ్ మార్నింగ్ వన్ దిస్ ఈజ్ ఎస్ మాధవి లత కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ జచ్చర్ల టుడే టాపిక్ ఈజ్ చేంజ్ ఆఫ్ బేసిస్ ఆధారపు మార్పు అంటే ఆధారం యొక్క మార్పు వాట్ ఈస్ అ ఆధారపు మార్పు అంటే ఏంటో చూద్దాము వీకు బీటా ఈక్వల్ టు బీ వన్ కామ బీ టూ కామ అండ్ సో ఆన్ బిఎన్ ఒక ఆధారము ఎక్స్ బార్ బిలాంగ్స్ టు వి బార్ అనేది ఆధారం బీటా యొక్క సదిశల రుజు సంయోగంగా ఉంటుంది ఎక్స్బార్ ఈక్వల్ సి వన్ ప్లస్ సి వన్ వన్ ప్లస్ సి టూ బీ టూ ప్లస్ సి త్రీ బీ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ సిఎన్ అయితే సి వన్ టూ అండ్ సో వన్ సిఎన్లను ఆధారము ఎక్స్ బార్ యొక్క బీటా నిరూపకాలు అని అంటారు లేదంటే ఎక్స్ బార్ యొక్క బీటా నిరూపకాలను ఈ విధంగా సూచిస్తారు మా ఎక్స్ బార్ చే సూచిస్తారు దీని అర్థం ఏంటంటే ఎక్స్ బార్ యొక్క బీటా నిరూపకాలు అనేసి అంటారు ఎక్స్ బార్ బీటా అంటే ఇక్కడ సి వన్ సి టూ అండ్ సో వన్ సిఎన్లు ఏంటి అంటే బార్ యొక్క బీటా నిరూపకాలు అయితే ఆర్ పవర్ ఎన్లో ఎక్స్ బార్ బీటా ఈక్వల్ట్ ఎలా రాయొచ్చు అంటే సి వన్ సి టూ అండ్ సో వన్ సిఎన్ అంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఇచ్చేసి దాంట్లో ఆధారపు చేంజ్ ఆఫ్ బేసిస్ ఆధారపు మార్పుని కనుక్కోండి అంటే మనం ఈ సి వన్ సి టూ సి త్రీ అండ్ సో వన్ సిఎన్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సో బార్ ఇప్పుడు లెట్ బీటా ఈక్వల్ టు ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు బీటా ఈక్వల్ట్ వన్ బార్ లేదా ఇక్కడ వి వన్ వి వన్ బార్ టూ బార్ వి త్రీ బార్ వి త్రీ బార్ వి ఫోర్ బార్ అనేది ఒక ఆధారం దేనికంటే ఆర్ పవర్ ఫోర్కి ఒక ఆధారము అయితే ఎక్స్ బార్ బీటాను కనుక్కోండి అనేసి అంటున్నాడు ఇక్కడ వి వన్ బార్ వి బార్ వి త్రీ బార్ వి ఫోర్ బార్ అంటే ఇచ్చిండ్రు వి వన్ బార్ ఈక్వల్ టు వన్ వన్ జీరో జీరో వి టూ బార్ ఈక్వల్ టు టూ జీరో వన్ జీరో వి త్రీ బార్ ఈక్వల్ టు జీరో వన్ టూ మైనస్ వన్ వి ఫోర్ బార్ ఈక్వల్ జీరో వన్ మైనస్ వన్ జీరో ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ట్ ఇచ్చారు అంటే వన్ టూ మైనస్ సిక్స్ టూ ఇప్పుడు ఎక్స్ బార్ బీటాను కనుక్కోవాలి ఎక్స్ బార్ బీటా అంటే సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ తీసుకుంటామన్నట్టు ఇప్పుడు టు ఫైండ్ ఎక్స్ బార్ బీటా వీ నీడ్ టు కంప్యూట్ కాన్స్టెంట్స్ సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సచ్ దట్ సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ ప్లస్ సి త్రీ వి త్రీ బార్ ప్లస్ సి ఫోర్ వి ఫోర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ సో అవన్నీ కూడా సబ్స్ట్యూట్ చేసినాం సి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ బార్ ఎక్స్ బార్ అలానే సబ్స్టి చేసినాం దీన్ని ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్టయితే ఇలా వచ్చేస్తుంది సి వన్ గుణకాలన్ని మొత్తం అంటే ఆ మ్యాట్రిక్స్ వి వన్ బార్ని బార్ నిలువరుసా నెక్స్ట్ వి టూ బార్ నెక్స్ట్ వి త్రీ బార్ నెక్స్ట్ వి ఫోర్ బార్ దాని తర్వాత ఎక్స్ బార్ సో సిన్స్ బీటా ఒక ఆధారము సజెషన్లు ఇక్కడ అన్నీ కూడా ఏంటివి వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్లు రుజు స్వతంత్రాలు మరియు వీటికి గుణన మాత్రిక కూడా దీని గుణనమాత్రికకు విలోమం కూడా వ్యవస్థితం అవుతుంది కాబట్టి ఇప్పుడు దీనికి ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ కనుక అనుకున్నట్టయితే ఈ ఒకటి ఈక్వేషన్కి సాధనను కనుక్కోవచ్చు అది కూడా ఏకైక సాధన ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇక్కడ మనము రో ఆపరేషన్స్ అడ్డు వరుస పరిక్రియలను ఉపయోగించి ఎకలాన్ ఫామ్లోకి మారుస్తాం ఏ ఎక్స్ బార్ను ఏ ఎక్స్ బార్ అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అంటే ఈ మొత్తం ఎక్స్ బార్ అంటే ఇది అన్నీ కూడా తీసుకుంటున్నాం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలంటే ఏంటి ఇప్పుడు దీంట్లో మొదటి నిలువ వరుసలో మొదటి ఎలమెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ జీరోస్ కావాలి ఆల్రెడీ థర్డ్ రో ఫోర్త్ రోలో జీరోస్ ఉన్నాయమ్మా సెకండ్ రో ఒకటి జీరో చేస్తే సరిపోతుంది దానికోసం అని ఆర్ టూ టెన్స్ టూ ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేస్తే సరిపోతుంది సో ఫస్ట్ రో అలానే ఉంటుంది వన్ టూ జీరో జీరో వన్ సెకండ్ రో చేసినట్టయితే మనం ఆర్ టూ మైనస్ ఆర్ వన్ వన్ మైనస్ వన్ జీరో జీరో మైనస్ టూ మైనస్ టూ వన్ మైనస్ జీరో వన్ వన్ మైనస్ జీరో వన్ నెక్స్ట్ టూ మైనస్ వన్ వన్ అంటే ఆర్ టూ అనేది ఆర్ టూ అనేది జీరో మైనస్ టూ వన్ 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 ఆర్ త్రీ ఈక్వల్ టు జీరో వన్ టూ మైనస్ వన్ మైనస్ సిక్స్ సో ఆర్ ఫోర్ అనేది జీరో జీరో మైనస్ వన్ జీరో టూ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ కాలం అయిపోయాక సెకండ్ అది సెకండ్ కాలంలో ఈ ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ సెకండ్ రోలో లేదా సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ ఉండేటట్టుగా తీసుకోవాలి అయితే దీంట్లో మనము ఆల్రెడీ ఫోర్త్ రోలో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆర్ టూ టెన్స్ టు ఆర్ త్రీ టెన్స్ టు టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ చేస్తున్నాం ఆర్ త్రీ టెన్స్ టు టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ చేస్తే ఏమొచ్చింది చూడండి ఫస్ట్ సెకండ్ రో ఫోర్త్ రో అలానే ఉంటుంది థర్డ్ రో మాత్రం జీరో మైనస్ టూ ప్లస్ టూ మైనస్ టూ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఫోర్ మై ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ నెక్స్ట్ మైనస్ టూ ప్లస్ వన్ అంటే మైనస్ వన్ మైనస్ టువెల్వ్ ప్లస్ వన్ అంటే మైనస్ లెవెన్ ఫోర్త్ రోజ్ జీరో జీరో మైనస్ వన్ జీరో టూ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఆర్ టూ టెన్స్ టూ ఆర్ టూ ప్లస్ ఆర్ ఫోర్ నెక్స్ట్ ఆర్ త్రీ టెన్స్ టూ ఆర్ త్రీ ప్లస్ ఫైవ్ ఆర్ ఫోర్ చేసినట్టయితే ఎందుకు ఇది చేస్తున్నాము అంటే ఆర్ త్రీని ఆ ఆర్ త్రీని ఈ ఎలమెంటు ఫైవ్ ఎలమెంట్ కాకుండా రిమైనింగ్ జీరో అయ్యేటట్టుగా చేసేస్తున్నామ్మా సో అలా చేసినట్టయితే ఏమొచ్చింది చూడండి ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ ప్లస్ ఫైవ్ ఆర్ వన్ అంటే జీరో 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 మైనస్ వన్ మైనస్ వన్ నెక్స్ట్ జీరో జీరో మైనస్ వన్ జీరో టూ ఇప్పుడు నెక్స్ట్ ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేస్తున్నాం ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ వేస్తే ఇక్కడ ఇంకొక జీరో కూడా అవుతుంది కాబట్టి చేస్తున్నాం మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు బట్ మనం వాల్యూస్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికని ఇలా చేస్తున్నాము సో ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేసినట్టయితే ఆర్ టూ అంటే ఇది సెకండ్ రో ఇది సెకండ్ రోని థర్డ్ రోని యాడ్ చేస్తున్నామ్మా జీరో మైనస్ టూ జీరో వన్ మైనస్ వన్ జీరో త్రీ మైనస్ వన్ అంటే టూ ఆర్ టూ ఇది వచ్చేసింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అంటే ఇది వన్ జీరో 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 త్రీ నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కూడా అలానే ఉంటుంది నేను ఇక్కడ ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేసిన మీరు ఇక్కడే కూడా చేయొచ్చమ్మా ఎక్కడంటే ఇడ ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ తర్వాత ఇక్కడ ఆర్ త్రీ టెన్స్ టూ సెకండ్ రోన్ యూజ్ చేస్తూ ఇక్కడ థర్డ్ రోలోది జీరో చేస్తుంది కదా ఇక్కడనే మీరు చేయొచ్చు ఏంటి అంటే ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ అని కూడా చేయవచ్చు అంటే ఈ సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అయ్యేటట్టుగా చేయవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేయవచ్చు సో ఇక్కడ ఇది వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ కూడా వన్ వచ్చేటట్టుగా వేయాలంటే ఫస్ట్ది సేమ్ యాక్సిటీస్గా వన్ ఉంది ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ టూ ఉంది కాబట్టి ఆర్ టూ టెన్స్ టూ ఆర్ టూ బై టూ నెక్స్ట్ ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ బై మైనస్ వన్ ఆర్ ఫోర్ టెన్స్ టు ఆర్ ఫోర్ మైనస్ ఆర్ ఫోర్ బై మైనస్ వన్ ఎందుకంటే ఇక్కడ మైనస్ వన్ ఉంది ఇక్కడ మైనస్ వన్ ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి బయలు చేస్తే సరిపోతుంది సో ఫస్ట్ది వన్ జీరో 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 త్రీ జీరో వన్ జీరో జీరో మైనస్ వన్ నెక్స్ట్ జీరో 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 వన్ వన్ నెక్స్ట్ జీరో జీరో వన్ జీరో మైనస్ టూ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే అంటే ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ ఫోర్ చేస్తున్నాం అంటే రెండు ఇంటర్ చేంజ్ ఎందుకంటే ఇక్కడ థర్డ్ రోలోనేమో ఫోర్త్ ఎలిమెంట్ వన్ ఉంది ఫోర్త్ రోలో థర్డ్ ఎలిమెంట్ వన్ ఉంది కాబట్టి మనకు ఈజీగా సి వన్ సి టు సి త్రీ సిస్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది కాబట్టి ఆ రెండింటిని కూడా చేంజ్ చేసేస్తున్నాం ఇంటర్ చేంజ్ చేస్తున్నాము తర్వాతది ఇది వచ్చేస్తుంది వన్ జీరో జీరో త్రీ జీరో వన్ జీరో జీరో మైనస్ వన్ జీరో జీరో వన్ జీరో మైనస్ టూ జీరో 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 వన్ వన్ అనేసి వచ్చేస్తుంది ఇప్పుడు ఇడ సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అయి కదా సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అంటే ఇప్పుడు ఫస్ట్ రోను మల్టీప్లై చేస్తే ఈ వాల్యూవే సి వన్ వాల్యూ అవుతుంది చూడు సి వన్ రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అవుతున్నాయి కాబట్టి సి వన్ ఈక్వల్ టెంత త్రీ నెక్స్ట్ సెకండ్ రోని మల్టిప్లై చేస్తే సి వన్ ఇంటూ జీరో అంటే జీరో సి టూ ఇంటూ వన్ అంటే సి టూ సి టూ రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి సి టూ ఈక్వల్ట్ ఎంత మైనస్ వన్ అదేవిధంగా థర్డ్ రోని సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సి త్రీ ఇంటూ వన్ అంటే సి త్రీ సి త్రీ ఈక్వల్ టు మైనస్ టూ సి ఫోర్ ఈక్వల్ టెన్త్ అవుతుంది వన్ అవుతుంది కాబట్టి సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ వాల్యూస్ ఎంత అంటే మనం మ్యాట్రిక్స్ లాగా రాసిస్తున్నాం వన్ మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ టూ వన్ సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ ప్లస్ సి త్రీ వి త్రీ బార్ ప్లస్ సి ఫోర్ వి ఫోర్ బార్ అనేసి అవుతుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ రాసినాం మనము సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్లా కదా అవన్నీ సబ్స్ట్యూట్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు త్రీ వి వన్ బార్ ప్లస్ మైనస్ వి టూ బార్ మైనస్ టూ వి త్రీ బార్ ప్లస్ వి ఫోర్ బార్ దేర్ ఫోర్ ఎక్స్ బార్ బీటా ఈక్వల్ట్ త్రీ మైనస్ వన్ మైనస్ టూ వన్ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నట్టు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము లెట్ బీటా బార్ ఈక్వల్ట్ సి ఈ వన్ బార్ ఈ టూ బార్ ఈ త్రీ బార్ ఈ ఫోర్ బార్ బీ ద స్టాండర్డ్ బేసిస్ ఫర్ ఆర్ పవర్ ఫోర్ ఆర్ పవర్ ఫోర్ యొక్క ప్రామాణిక ఆధారము ఇక్కడ ఈ వన్ బార్ ఈ టూ బార్ ఈ త్రీ బార్ ఈ ఫోర్ బార్ అంటే ఇచ్చిండ్రు నిలువు వరుసలన్నీ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అయితే ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ త్రీ ఫోర్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయమంటుండే ఎక్స్ బార్ బీటాను కనుక్కోండి ఎక్స్ బార్ బీటా అంటే ఇంతకుముందు ముందు ప్రాబ్లంలోనేమో వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్ బార్లు ఇచ్చారు కాబట్టి సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ ప్లస్ సి త్రీ వి త్రీ బార్ అన్నం ఇక్కడ మాత్రం ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఇచ్చారు కాబట్టి అదే తీసుకుంటాము అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సి వన్ ఈ వన్ బార్ ప్లస్ సి టూ ఈ టూ బార్ ప్లస్ సి త్రీ ఈ త్రీ బార్ ప్లస్ సి ఫోర్ ఈ ఫోర్ బార్ సో దట్ ఇంప్లాయీస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సబ్స్ట్యూడ్ చేస్తున్నాం సి వన్ బార్ సి వన్ ఇంటూ ఈ వన్ బార్ అంటే Easy okay, one zero 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 plus C two bar equal to zero one zero zero plus C three equal to C three C three into zero zero one zero C four into zero 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 one equal to X bar and TMHR two minus one three four. ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసినామన్నా అమ్మ ఇప్పుడు ఈడ వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్ ఇస్తే అవే రాస్తాం ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఇస్తే అది రాస్తాం అన్నట్టు అంటే ప్రాబ్లంను బట్టి మనము ఈ ఎక్స్ బార్క్వల్ టూ చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ఈ బీటా అనేది ఆధారం అవుతుంది నెక్స్ట్ ది వెక్టర్స్ అన్నీ కూడా రుజు స్వతంత్రాలు అవుతాయి కాబట్టి దీనికి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా వ్యవస్థితం అవుతుంది కాబట్టి దీనికి ఏకైక సాధన వ్యవస్థితం అవుతుంది ఇప్పుడు అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం అన్నట్టు ఏ బార్ ఈక్వల్ట్ ఏం చేస్తామంటే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అనేసి తీసుకుంటాము సో అది సబ్స్టూట్ చేసినాము అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏఎక్స్ బార్క్వల్ టూ ఇక్కడ దీన్ని ఎకలాన్ ఫామ్లోకి మార్చాలి యాక్చువల్గా కానీ ఆల్రెడీ ఉంది చూడండి ఎక్లాన్ ఫామ్లో ఎందుకు మొదటి వరుసలో ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఆల్ జీరోస్ ఉండాలి ఉన్నాయి సెకండ్ కాలంలో కూడా సెకండ్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ జీరోస్ ఉండాలి ఉన్నాయి థర్డ్ కాలంలో కూడా థర్డ్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ ఉండాలి ఫోర్త్ కాలంలో ఫోర్త్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ ఉండాలి సో ఇది వన్ జీరో 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 టూ జీరో వన్ జీరో జీరో మైనస్ వన్ జీరో జీరో వన్ జీరో త్రీ జీరో 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 వన్ ఫోర్ ఈ ఇక్కడ ఇక సి వన్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది మా వన్ సి టూ ఈక్వల్ టు వన్ సి త్రీ ఈక్వల్ సారీ సి వన్ ఈక్వల్ టు టూ సి టూ ఈక్వల్ టు మైనస్ వన్ సి త్రీ ఈక్వల్ టు త్రీ సి ఫోర్ ఈక్వల్ టు ఫోర్ కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ట్ ఏం రాయచ్చు అంటే సి వన్ వి వన్ బార్ అంటే ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ట్ ఏంటి సి వన్ ఈ వన్ బార్ ప్లస్ సి టూ ఈ టూ బార్ ప్లస్ సి త్రీ ఈ త్రీ బార్ ప్లస్ సి ఫోర్ ఈ ఫోర్ బార్ ఇక ఇవన్నీ సబ్స్ట్యూట్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టూ ఏం రాయవచ్చు టూ సి ఈ వన్ బార్ ప్లస్ మైనస్ సి ఈ టూ బార్ ప్లస్ త్రీ ఈ త్రీ బార్ ప్లస్ ఫోర్ ఈ ఫోర్ బార్ అని రాయవచ్చు దాని నుంచి ఎక్స్ బార్ బీటా ఈక్వల్ టు టూ మైనస్ వన్ త్రీ ఫోర్ అని రాస్తే సరిపోతుంది ఇది మనకి కావలసినటువంటి ఎక్స్ బార్ బీటా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లెట్ విబార్ క్యూబ్ అంటే బార్ అనేది ఆర్క్యూబ్గా తీసుకుంటే బీటా ఈక్వల్ టు వీ వన్ బార్ వి బార్ వీ త్రీ బార్ అండ్ సి ఈక్వల్ టు డబ్ల్యూ వన్ బార్ డబ్ల్యూ టూ బార్ డబ్ల్యూ త్రీ బార్ అనేవి ఆర్క్యూబ్కు రెండు ఆధారాలు అయితే వి వన్ బార్ ఈక్వల్ టు టూ జీరో వన్ వి టూ బార్ ఈక్వల్ టు వన్ టూ జీరో వి త్రీ బార్ ఈక్వల్ టు వన్ 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 అండ్ డబ్ల్యూ వన్ బార్ ఈక్వల్ టు సిక్స్ త్రీ త్రీ డబ్ల్యూ టూ బార్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ వన్ త్రీ డబ్ల్యూ త్రీ బార్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ టూ అయితే ఇక్కడ డబ్ల్యూ వన్ బార్ డబ్ల్యూ టూ బార్ డబ్ల్యూ త్రీ బార్ల యొక్క నిరూపక సదిశలను కనుక్కోవాలి దేని దృష్టి అంటే బీటా దృష్ట్యా బీటా దృష్ట్యా డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ బార్ల యొక్క నిరూపక సదిశలను కనుక్కోండి అంటే ఈడ మూడు చేయాలి ఇంతకుముందు ఎక్స్ బార్ ఇస్తే ఓన్లీ వన్ ఇచ్చిండే ఇక్కడ ఈ ఎక్స్ బార్ ఎక్కువంటి ఎన్ని ఇచ్చారంటే త్రీ బిట్స్ ఇచ్చారమ్మ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ అనేసి ఇచ్చిండ్రు ఈ మూడిటికి కూడా మనము ఫైండ్ అవుట్ చేయాలి సి వన్ సి టూ సి త్రీలు సో సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఒకదానికి చేసేద్దాము అయితే ఇంతకుముందు సి వన్ సిటు సి త్రీ తీసుకున్నాం కదా ఇక్కడ ఏం చేద్దామంటే బి వన్ బి టూ బి త్రీ సీ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఒకటే ప్రాబ్లంలో మూడు ఇచ్చారు కాబట్టి ఈ మూడు కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం సో కంప్యూడ్ డబ్ల్యూ వన్ బార్ బీటా వీ నీడ్ టు ఫైండ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ సచ్ దట్ ఏ వన్ వి వన్ బార్ ప్లస్ ఏ టూ వి బార్ ప్లస్ ఏ త్రీ వి త్రీ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ బార్ సో ఇక్కడ ఏ వన్ ఇంటూ వీ వన్ బార్ అంటే ఎంతమ్మా టూ జీరో వన్ ప్లస్ ఏ టూ బార్ అంటే వన్ టూ జీరో ప్లస్ ఏ త్రీ బార్ అంటే వన్ 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 ఈక్వల్ టు సిక్స్ త్రీ త్రీ అంటే డబ్ల్యూ వన్ బార్ అంటే సిక్స్ త్రీ త్రీ ఉంది అది రాసిస్తున్నాం ఇప్పుడు దాన్ని మన మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్టయితే అడ్డు వరుసలు టూ వన్ వన్ జీరో టూ వన్ వన్ జీరో వన్ సో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈక్వల్ టు సిక్స్ త్రీ త్రీ అన్నట్టు సిన్స్ బీటా అనేది ఒక ఆధారము ఇక్కడ ఈ అదిశ ఈ సదిశలన్నీ కూడా రుజు స్వతంత్రాలు కాబట్టి ఈ కోవిషండ్ మ్యాట్రిక్స్కి విలోమము వ్యవస్థితమవుతుంది కాబట్టి దీనికి ఏకైక సాధన అనేది వ్యవస్థితం అవుతుంది సో ఏ డబ్ల్యూ వన్ బార్ ఈక్వల్ టు సబ్స్టూడ్ చేసేషండ్ చేసినాక ఆర్ వన్ ఆర్ టూను ఇంటర్చేంజ్ ఆర్ వన్ ఆర్ త్రీని ఇంటర్చేంజ్ చేసేద్దాం ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ ఒకసారి ఆర్ వన్ చూడండి ఉంది టూ ఉంది ఆర్ టూ ఎంత ఆర్ త్రీ ఎంత ఉంది వన్ ఉంది అంటే మనకు ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంటర్చేం ఇంటర్చేంజ్ చేయకుండా కానీ డైరెక్ట్గా చేసేసేయచ్చు మా ప్రాబ్లం ఏమీ లేదు సో వన్ జీరో వన్ జీరో వన్ త్రీ జీరో టూ వన్ త్రీ టూ వన్ 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 సిక్స్ వచ్చినా మా డాడీకి ఒకసారి ఫోన్ చేయి సా ఆర్ వన్ జీరో వన్ త్రీ నెక్స్ట్ ఇక్కడ ఆర్ త్రీ టెన్స్ట్ ఆల్రెడీ సెకండ్ మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఎకలన్ ఫామ్లోకి మార్చాలి కాబట్టి మొదటి నిలువు వరుసలోని మొ మొదటి ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ కావాలి సో సెకండ్ రోలో జీరో ఉంది థర్డ్ రో వచ్చేసి జీరో కావాలి దానికి ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ సో టూ ఆర్ త్రీ టెన్స్ టు టూ ఆర్ వన్ ఫస్ట్ ది సెకండ్ సేమ్ యాసిటీజ్గా ఉంటుంది వన్ జీరో వన్ త్రీ జీరో టూ వన్ త్రీ నెక్స్ట్ ది ఈ రెండిటిని మైనస్ చేస్తే ఏమవుతుంది చూడండి అమ్మ ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ అంటే టూ మైనస్ టూ జీరో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒక జీరో ఉంది కాబట్టి వన్ మైనస్ జీరో ఎంత అవుతుంది వన్ అవుతుంది నెక్స్ట్ వన్ మైనస్ టూ ఆర్ వన్ అంటే ఎంత మైనస్ వన్ అంటే వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ సిక్స్ మైనస్ సిక్స్ అంటే ఎంత జీరో నెక్స్ట్ ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ టెన్స్ టు ఆర్ త్రీ అంటే ఆర్ టూని ఆర్ త్రీని కూడా ఇంటర్ చేంజ్ చేసేస్తున్నాము కంపల్సరీ చేయాలని అయితే లేదమ్మా డైరెక్ట్గా మీరు ఇక్కడనే ఏం చేయొచ్చు అంటే ఆర్ త్రీ టెన్స్ టు టూ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ కూడా చేయొచ్చు బట్ ఇడ నేను వన్ ఉందనేసి చేంజ్ చేస్తున్నా మీ ఇష్టం చాయిస్ ఇస్ యువర్స్ అంటే మీరు ఇలా చేయాలి అంటే ఇలానే చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ మేము చేసేసి ఇంటర్ చేంజ్ చేయకుండా అంటే అలా కూడా చేయవచ్చు అన్నట్టు సో ఆర్ టూ ఆర్ త్రీని ఇంటర్ చేంజ్ చేస్తే ఆర్ వన్ సేమ్ వన్ జీరో వన్ త్రీ అలానే ఉంది ఆర్ టూ జీరో ఆర్ టూ ఇప్పుడు ఏమవుతుంది ఆర్ టూ ఆర్ త్రీ ఇంటర్ చేంజ్ అవుతుంది కాబట్టి జీరో వన్ మైనస్ వన్ జీరో జీరో టూ వన్ త్రీ నెక్స్ట్ ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ టూ సో ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ టూ అంటే చేస్తే ఆర్ వన్ ఆర్ టూ సేమ్ యాసిటీస్గానే ఉంటుంది ఇది ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి జీరో జీరో నెక్స్ట్ టూ మైనస్ టూ జీరో వన్ వన్ ప్లస్ టూ అంటే త్రీ నెక్స్ట్ త్రీ మైనస్ జీరో అంటే త్రీ అంటే జీరో జీరో త్రీ త్రీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రో ఏముంది చూడండి త్రీ త్రీ ఉంది కాబట్టి ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ బై త్రీ చేయొచ్చు కదా చేస్తే ఏమైతే చూడండి అమ్మ ఫస్ట్ సెకండ్ రో యాజిటీస్ ఉంటుంది థర్డ్ రో జీరో జీరో వన్ వన్ అనేసి వస్తుంది నెక్స్ట్ దట్ ఎంప్లాయీస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ థర్డ్ రోలో థర్డ్ థర్డ్ కాలంలో థర్డ్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ మిగతావి రెండు కూడా జీరో కావాలి దానికోసమని ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ త్రీ ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేసి ఇస్తున్నాము

మనకు కావాల్సినటువంటి డబ్ల్యూ వన్ బార్ డబ్ల్యూ వన్ బార్ ఈక్వల్ టు ఏ వన్ ఈక్వల్ టు టూ ఏ టూ ఈక్వల్ టు వన్ ఏ త్రీ ఈక్వల్ టు త్రీ అంటే డబ్ల్యూ వన్ బార్ బీటా ఈక్వల్ టు టూ వన్ వన్ అని రాస్తే సరిపోతుంది ఇదే విధంగా టూ ఏ డబ్ల్యూ టూ బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి డబ్ల్యూ టూ బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ వన్ ఇక్కడ వి వన్ వి టూ వి త్రీలు ఈ ఆల్రెడీ ఇచ్చిండ్రు సదస్యలు టూ జీరో వన్ వన్ టూ జీరో వన్ 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 నెక్స్ట్ ఈ డబ్ల్యూ టూ బార్ ఒక్కటే చేంజ్ అవుతుంది పైది సేమ్ యాజ్ యాన్సిటీస్గా ఉంటుందమ్మా డబ్ల్యూ టూ మాత్రమే చేంజ్ అవుతూ వస్తాయి డబ్ల్యూ త్రీ నెక్స్ట్ది డబ్ల్యూ త్రీ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ బీ వన్ వి వన్ బార్ ప్లస్ బీ టూ వి టూ బార్ ప్లస్ వి బీ త్రీ వి త్రీ బార్ బార్పోల్ టు డబ్ల్యూ టూ బార్ కదా అవన్నీ సబ్స్ట్యూట్ చేసినాక దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి మా రాస్తాము రాసినాకి ఇప్పుడు అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే టూ వన్ వన్ ఫోర్ జీరో టూ వన్ మైనస్ వన్ వన్ జీరో వన్ త్రీ ఇప్పుడు నెక్స్ట్ సేమ్ పైన ఏదైతే చేసినామో అవే ఆపరేషన్స్ యూస్ చేస్తూ చేసుకుంటూ పోతే సరిపోతుంది జస్ట్ ఈ లాస్ట్ కాలంలోని ఎలమెంట్స్ మాత్రమే వేరే చేంజ్ అవుతాయి రిమైనింగ్ ఇక్కడ ఉన్న త్రీ రోస్ కూడా సేమ్ అలానే ఉంటున్నాయి త్రీ కాలమ్స్ సేమ్ ఇట్ యాసిటీస్గా అలానే ఉంటాయి ఓన్లీ ఫోర్త్ కాలం ఒక్కటే చేంజ్ అవుతుంది అన్నట్టు సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం ఆర్ వన్ టెన్స్ టు ఆర్ త్రీ రెండు కూడా ఇంటర్ చేంజ్ చేస్తాం దాని తర్వాత ఏం చేస్తున్నాము ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ చేస్తాము దాని తర్వాత ఆర్ టూ టెన్స్ టు ఆర్ త్రీ కూడా చేసేస్తాము చేసిన తర్వాత ఇక్కడ ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ సేమ్ అదే మెథడ్ చూడండి ఆపరేషన్స్ కూడా వేరేవి కాదు సేమ్ అవే చేసుకుంటూ పోతే మనకు ఓన్లీ డబ్ల్యూ టూలోని చేంజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి రిమైనింగ్ ఇక్కడున్న ఈ త్రీ కూడా త్రీ కాలమ్స్ సేమ్ అలానే ఉంటాయి అప్పుడు బీవన్ ఈక్వల్ టూ ఏమవుతుంది అని అంటే బీ వన్ బీ టూ బీ త్రీ బార్ ఈక్వల్ టు బీ వన్ ఈక్వల్ టు టూ బీ టూ ఈక్వల్ టు మైనస్ వన్ బీ త్రీ ఈక్వల్ టు వన్ సో డబ్ల్యూ టూ బార్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ వన్ అది డబ్ల్యూ టూ బార్ బీటా నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూ త్రీ బార్ కూడా కనుక్కోవాలి అని అంటే సి వన్ వి వన్ బార్ ప్లస్ సి టూ వి టూ బార్ ప్లస్ సి త్రీ వి త్రీ బార్ ఈక్వల్ టు డబ్ల్యూ త్రీ బార్ దాన్ని కూడా మళ్ళీ ఎలా రాస్తున్నాం అంటే సబ్స్టూట్ చేస్తున్నాం సి వన్ ఇంటూ టూ జీరో వన్ ప్లస్ సి టూ ఇంటూ వన్ టూ జీరో ప్లస్ సి త్రీ ఇంటూ వన్ 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 ఈక్వల్ టు డబ్ల్యూ త్రీ అంటే ఫైవ్ ఫైవ్ టూ అన్నట్టు దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాస్తే టూ వన్ వన్ 021101 =* c1 c2 c3 = 552 અને છે રાયા છે નેક્સ્ટ y w3 = 2115571 y21510 12 ఇప్పుడు సేమ్ మళ్ళీ సేమ్ పైన ఆపరేషన్సే అంటే సేమ్ ఉన్నాయి వి వన్ వీ టూ వి త్రీలు సేమ్ ఉన్నాయి జస్ట్ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీలో చేంజెస్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఆపరేషన్స్ యూస్ చేస్తాం ఆర్ వన్ టెన్స్ టూ ఆర్ వన్ ఆర్ త్రీ తర్వాత ఏం చేస్తున్నాం ఆర్ త్రీ టెన్స్ టూ ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ చేస్తాం దాని తర్వాత ఆర్ టూ టెన్స్ టూ ఆర్ త్రీ చేస్తున్నాం దాని తర్వాత ఆర్ త్రీ టెన్స్ టూ ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ టూ నెక్స్ట్ ఆర్ త్రీ టెన్స్ టూ ఆర్ త్రీ బై త్రీ అని చేసేస్తే సరిపోతుంది సో దీని తర్వాత డబ్ల్యూ త్రీ బార్ ఈక్వల్ టు ఏమొచ్చేస్తుంది అని అంటే మనకి సి వన్ సి టూ సి త్రీ కాబట్టి సి వన్ ఈక్వల్ టు వన్ సి టు ఈక్వల్ టు టూ సి త్రీ ఈక్వల్ టు వన్ అంటే అప్పుడు సి వన్ సి టూ సి త్రీ ఈక్వల్ టు వన్ టూ వన్ అవుతుంది డబ్ల్యూ త్రీ బార్ ఈక్వల్ టు వి వన్ బార్ ప్లస్ టూ వి టూ బార్ ప్లస్ వి త్రీ బార్ దేర్ ఫోర్ డబ్ల్యూ త్రీ బార్ ఈక్వల్ టు వన్ టూ వన్ ఇది ఒక ప్రాబ్లం దేర్ ఫోర్ డబ్ల్యూ వన్ బీటా బార్ ఈక్వల్ టు టూ వన్ వన్ డబ్ల్యూ టూ బార్క్ బీ డబ్ల్యూ టూ బార్ బీటా ఈక్వల్ టు టూ మైనస్ వన్ వన్ డబ్ల్యూ త్రీ బార్ బీటా ఈక్వల్ టు వన్ టూ వన్ అన్నట్టు ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ చే ఏమడి ద మ్యాట్రిక్స్ డబ్ల్యూ వన్ బార్ బీటా ప్లే డబ్ల్యూ టూ బార్ బీటా డబ్ల్యూ త్రీ బార్ బీటా ఈక్వల్ టు అంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాస్తున్నాం డబ్ల్యూ వన్ బార్ అంటే అలానే డబ్ల్యూ టూ బార్ డబ్ల్యూ త్రీ బార్ టూ వన్ వన్ టూ నిలువరుసలు టూ మైనస్ వన్ 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 టూ వన్ అంటే అలానే నిలువరుసలుగా రాయాలి డబ్ల్యూ వన్ బార్ని ఒక నిలువ వరుస డబ్ల్యూ టూ బార్ని సెకండ్ నిలువు వరుస డబ్ల్యూ త్రీ బార్ థర్డ్ కాలంలో రాస్తే దాన్ని ఏమంటారంటే చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ సి టు బీటా సి టు బీటా అనేసి అంటారు మీకు జనరల్గా అడిగింది ఇక్కడి వరకేమా నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫైండ్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ టు బీటా అనేసి అడుగుతారు అన్నట్టు లేదా దీన్ని ఏమని రాయొచ్చు అంటే పీ సి టెన్స్ టు బీటా ఇలా కూడా డినోట్ చేయవచ్చు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే కూడా సి నుండి బీకు నిరూపక మాత్రికలో మార్పును కనుక్కోండి అనిస్తే ఇదే ప్రొసీజర్ చేసుకుంటూ పోతామన్నట్టు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి लेट ए वन टू एार अंड बीटाक्वल टू बी वन बार बी टू बार बी थ्री बार बी बेसिस वेक्टर स्पेस बी अंड बा ए वन बार इक्वल टू फोर बी वन बार माइनस बी टू बार ए टू बार इक्वल टू माइनस बी वन बार प्लस बी टू बार प्लस बी थ्री बार एंड अंड थ्री बार इक्वल टू बी टू बार मैनस टू बी टू बार अ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండంటే ఏ నుండి బీటాకు నిరూపక మాత్రికలో మార్పును కనుక్కోండి నెక్స్ట్ అలానే బీటా బీబిట్ ఏమడుగుతున్నాడు అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు త్రీ ఏ వన్ ప్లస్ ఫోర్ ఏ టూ ప్లస్ ఏ త్రీ బార్కు ఎక్స్ బీటాను ఫైండ్ అవుట్ చేయండి అనేసి అంటున్నారు సో ఫస్ట్ ఇచ్చింది ఏంటమ్మా ఏ ఈక్వల్ టు ఏ వన్ బార్ ఏ టూ బార్ ఏ త్రీ బార్ బీటా ఈక్వల్ టు వన్ బార్ బీ టూ బార్ బీ త్రీ బార్ సో ఏ బి ఏ వన్ బార్ ఈక్వల్ట్ ఏమి ఇచ్చారు మనకి ఫోర్ బీ వన్ మైనస్ బీ టూ ఏ టూ బార్ ఈక్వల్ టు మైనస్ బీ వన్ ప్లస్ బీ టూ ప్లస్ బీ త్రీ బార్ ఏ త్రీ బార్ ఈక్వల్ టో బీ టూ బార్ మైనస్ టూ బీ త్రీ బీ త్రీ బార్ దాని నుంచి ఏ వన్ బార్ ఈక్వల్ట్ ఏం రాస్తుంది చూడండి అమ్మా ఏ ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ ఏ టూ బీటా అంటే ఏ బ ఏ వన్ బార్ బీటా ఏ టూ బార్ బీటా ఏ త్రీ బార్ బీటా అంటే ప్రతి దానికి కూడా మనము దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిండు మనకి అంటే క్వషన్స్ ఉన్నాయి కదా ఏ వన్ బార్ అంటే ఏం రాయవచ్చు అంటే ఏ వన్ బార్ బీటా ఈక్వల్ ఏం రాయవచ్చు అంటే ఇక్కడ బీ వన్ బీ టూ బీ త్రీ క్వెషన్స్ నిలువ ఓసగా రాస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది సో కాబట్టి ఏ వన్ బీటా అంటే ఏం రాయవచ్చు బీ వన్కి బీ వన్ క్వప్షన్ టు ఫోర్ బీ టూ క్వప్షన్ ఎంత ఉంది మైనస్ వన్ బీ త్రీ లేదు కాబట్టి జీరో అంటే ఏ వన్ బార్ బీటా ఈక్వల్ టు ఫోర్ మైనస్ వన్ జీరో రాయవచ్చు అలానే ఏ టూ బార్ బీటా ఈక్వల్ టు బీవన్ క్వషన్ టు మైనస్ వన్ బీ టూ క్వప్షన్ వన్ బీ త్రీ క్వషన్ టు వన్ అంటే ఏ టూ బార్ బీటా ఈక్వల్ టు మైనస్ వన్ 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 రాయచ్చు నెక్స్ట్ ఏ త్రీ బార్ బీటా అంటే బీ వన్ క్వషన్ట్ జీరో ఉంది కాబట్టి జీరో రాస్తున్నాం టూ క్వశ్చన్ వన్ బీ త్రీ క్వప్షెంట్ మైనస్ టూ జీరో వన్ మైనస్ టూ అని రాయొచ్చు దేర్ ఫోర్ ద మ్యాట్రిక్స్ ఏ వన్ బార్ బీటా ఏ టూ బార్ బీటా ఏ త్రీ బార్ బీటా అనేది ఏ నుండి బీటాకు నిరూపక మాత్రికలో మార్పు అనేది ఏం రాస్తామంటే పీ టూ పి పీ ఏ టూ బీటా ఇది సింబల్ అన్నట్టు ఈక్వల్ టు ఇప్పుడు ఈడ ఏ వన్ బార్ బీటా ఏ టూ బార్ బీటా ఏ త్రీ బార్ బీటా వచ్చినాయి కదా వాటిని అలానే నిలువర్సలుగా రాస్తే మనకు కావలసినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే ఫోర్ మైనస్ వన్ జీరో నేను కాలం చదువుతున్నాము మైనస్ వన్ 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 జీరో వన్ మైనస్ టూ నెక్స్ట్ బీబీ టు సిన్స్ ఎక్స్ బార్ ఈక్వల్ టూ ఏమి ఇచ్చారు మా మనకు త్రీ ఏ వన్ ప్లస్ ఫోర్ ఏ టూ ప్లస్ ఏ త్రీ బార్ దీని నుంచి ఎక్స్ బార్ ఏ ఏ ఎందుకు తీసుకున్నాం జనరల్గా బీటా అని వస్తుంది బట్ ఏ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ బార్లు ఎక్కడున్నాయి అని అంటే క్యాపిటల్ ఏలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ బార్ ఏ ఈక్వల్ టు త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ ఎక్స్ బార్ బీటా ఈక్వల్ ఏం రాయవచ్చు త్రీ ఏ వన్ ప్లస్ ఫోర్ ఏ టూ ప్లస్ ఏ త్రీ బీటా అని రాయవచ్చు దీన్ని మనం దేని దానికి సపరేట్గా రాస్తే త్రీ ఇంటూ ఏ వన్ బార్ బీటా ప్లస్ ఫోర్ ఏ టూ బార్ బీటా ప్లస్ ఏ త్రీ బార్ బీటా సో ఏ వన్ బార్ బీటా ఏ టూ బార్ బీటా ఏ త్రీ బార్ బీటా ఇంటూ త్రీ ఫోర్ వన్ నిలువు వరుసలుగా రాస్తే వచ్చేస్తుంది ఏ వన్ బార్ బీటా ఏ టూ బార్ బీటా ఏ త్రీ బార్ బీటా అంటే ఏంటి ఇక్కడ మ్యాట్రిక్స్ అవుతుంది ఫోర్ వన్ మైనస్ వన్ జీరో మైనస్ వన్ 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 ఏ త్రీ బార్ అంటే జీరో వన్ టూ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఫోర్ వన్ యాసిటీజ్గా అలానే రాస్తున్నాము ఎందుకు ఈడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏ వన్ ఏ టూ ఏ త్రీ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అది ఒక మ్యాట్రిక్స్కి రాస్తున్నాం ఈడ ఏ వన్ బార్ ఏ టూ బార్ ఏ త్రీ బార్ వచ్చేసింది కదా అది రాస్తున్నాం ఏ బిట్ నుంచి ఈ రెండింటిని మనం మల్టీప్లై చేయలేమా చేస్తామా లేదా అని అంటే ఇది ఎంతమ్మా ఎన్నవ తరగతి మ్యాట్రిక్స్ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ ఇది త్రీ బై వన్ మ్యాట్రిక్స్ అంటే మనకు రెండు కూడా మొదటి దాని కాలము రెండో దాని రోజు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టీప్లై చేయవచ్చు సో రెండిటిని మల్టీప్లై చేస్తే ట్వెల్వ్ మైనస్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ ప్లస్ జీరో మైనస్ త్రీ ఫోర్ వన్ అంటే ఈ రెండిటిని మల్టీప్లై చేస్తున్నాం అమ్మా జీరో ప్లస్ ఫోర్ ప్లస్ టూ సో ఇది మనకి ఎక్స్ బార్ బీటా వస్తుంది సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక మల్టిప్లైయస్ ఏమొచ్చింది చూడండి అమ్మ ఎక్స్ బార్ బీటా ఈక్వల్ టు ఎయిట్ టూ సో ఎక్స్ బార్ బీటా ఈక్వల్ టు ఎక్స్ ఎయిట్ టూ టూ సో ఇది నెక్స్ట్ది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి లెట్ డి ఈక్వల్ లెట్ డి ఈక్వల్ టు డి వన్ డి టూ డి త్రీ బార్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ బార్ ఎఫ్ టూ బార్ ఎఫ్ త్రీ బార్ అనేవి వీకు వి అనేది సదశాంతరాలకు ఆధారాలు అయితే అనుకుంటే ఎఫ్ వన్ బార్ ఈక్వల్ టు టూ డి వన్ బార్ మైనస్ డి టూ బార్ ప్లస్ డి త్రీ బార్ ఎఫ్ టూ బార్ ఈక్వల్ టు త్రీ డి టూ బార్ ప్లస్ డి త్రీ బార్ ఎఫ్ త్రీ బార్ ఈక్వల్ టు మైనస్ త్రీ డి వన్ బార్ ప్లస్ టూ డి త్రీ బార్ అయితే ఫస్ట్ దేం కనుక్కోమంటున్నారు అంటే ఎఫ్ నుండి డికు నిరూపక మాత్రికలో మార్పును కనుక్కోండి నెక్స్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎఫ్ వన్ బార్ మైనస్ టూ ఎఫ్ టూ బార్ ప్లస్ టూ ఎఫ్ త్రీ బార్కు ఎక్స్ బార్ డిను ఫైండ్ అవుట్ చేయండి ఇంతకుముందు దాంట్లోనేమో ప్రాబ్లంలో మనకి ఏ వన్ ఏ టూ ఏ త్రీ బార్లు ఇచ్చారు ఇక్కడనేమో డి వన్ డి టూ డి త్రీ బార్లు ఇచ్చిండ్రు నెక్స్ట్ అక్కడ ఎక్స్ ఎక్స్ బార్ డి కనుక్కోమన్నారు ఇక్కడ బి కనుక్కోమన్నారు బీటా కనుక్కోమన్నారు ఇక్కడ ఎక్స్ బార్ డిను ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే జస్ట్ ఏంటంటే ఆ నెంబర్స్ మాత్రం చేసి ఇచ్చారు ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ప్లేస్లలోనేమో ఏ వన్ ఏ టూ ఏ త్రీలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ డి వన్ డి టూ ఎఫ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీలో ఉన్నాయి సో ఫస్ట్ ఇచ్చినవి రాసేస్తున్నాము డి ఎఫ్ అంటే రాసినాము తర్వాత ఏబిట్ ఏ బిట్ కోసం అని చెప్పేసి ఎఫ్ ఈక్వల్ టు టూ మైనస్ టూ డి వన్ మైనస్ డి టూ ప్లస్ డి త్రీ దాని నుంచి ఎఫ్ వన్ డి ఈక్వల్ టూ ఏం రాయవచ్చు కోషన్సే కదమ్మా టూ మైనస్ వన్ వన్ నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ టూ ఈక్వల్ టు త్రీ డి టూ ప్లస్ డి త్రీ దాని నుంచి ఎఫ్ టూ డి ఈక్వల్ టు జీరో త్రీ వన్ రాయవచ్చు నెక్స్ట్ ఎఫ్ త్రీ ఈక్వల్ టు మైనస్ త్రీ డి వన్ ప్లస్ టూ డీ త్రీ అంటే ఎఫ్ త్రీ డీ ఈక్వల్ ట ఏం రాయవచ్చు మైనస్ త్రీ డి టూ లేదు కాబట్టి జీరో ప్లస్ టూ సో దేర్ ద మ్యాట్రిక్స్ ఎఫ్ వన్ డి ఎఫ్ టూ డి ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ డి అనేది ఎఫ్ నుండి డికు నిరూపక మాత్రికలో మార్పుకు సమానమవుతుంది కాబట్టి ఇక పిఎఫ్ టెన్స్ టు డి ఈక్వల్ అని రాయవచ్చు అంటే నిలువ నిలువోర్సల్ సేమ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ డీలని యాజ్ యాసీజ్గా రాస్తే వచ్చేస్తుంది టూ మైనస్ వన్ వన్ జీరో త్రీ వన్ మైనస్ త్రీ జీరో టూ అన్నట్టు సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఏబిట్కి నెక్స్ట్ బీబిట్ ఈక్వల్ట్ ఏంటి ఏమి ఇచ్చారు ఎక్స్ బార్ ఈక్వల్స్ ఎఫ్ వన్ మైనస్ టూ ఎఫ్ టూ ప్లస్ టూ ఎఫ్ త్రీ స ఎక్స్ బార్ ఎఫ్ ఈక్వల్ ఏం రాయవచ్చు ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ క్వప్షన్స్ రాస్తొచ్చేస్తుంది కదా వన్ మైనస్ టూ టూ ఇప్పుడు ఎక్స్ బార్ డి ఈక్వల్ ట ఏం రాయవచ్చు ఎఫ్ వన్ ఎఫ్ మైనస్ టూ ఎఫ్ టూ ప్లస్ టూ ఎఫ్ త్రీ ఇంటూ డి దాని నుంచి ఎఫ్ వన్ డి ఎఫ్ టూ డి ఎఫ్ త్రీ డి నెక్స్ట్ ఎఫ్ వన్ డి ప్ల ఎఫ్ వన్ డి ఎఫ్ టూ డి ఎఫ్ త్రీ డి ఇక్కడ క్వశ్చన్స్ ఏమనేమో వన్ మైనస్ టూ టూ ఇప్పుడు పి ఎఫ్ టెన్స్ టు డి ఈక్వల్ టు ఏం రాయవచ్చు వన్ మైనస్ టూ టూ రాయవచ్చు నెక్స్ట్ పిఎఫ్ టెన్స్ టు డి అంటే సబ్స్టు డిఎండి ఏబిట్లో వచ్చేసింది ఆల్రెడీ టూ జీరో మైనస్ త్రీ మైనస్ వన్ త్రీ జీరో వన్ వన్ టూ నెక్స్ట్ వన్ మైనస్ టూ టూ ఇక రెండిటిని మల్టీప్లై చేస్తే సరిపోతుంది సో టూ జీ టూ ప్లస్ జీరో మైనస్ సిక్స్ మైనస్ వన్ వన్ మైన మైనస్ వన్ మైనస్ సిక్స్ ప్లస్ జీరో నెక్స్ట్ వన్ వన్ మైనస్ టూ ప్లస్ ఫోర్ సో సింప్లికేషన్ చేస్తే మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ త్రీ ఇది మనకి ఎక్స్ బార్ డి అనేది అవుతుంది ఎక్స్ బార్ డి ఈక్వల్ టు మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ త్రీ అనేది ఎక్స్ బార్ డి అవుతుంది సో ఇది మనకి కావలసినటువంటి సొల్యూషన్ సో Thank you.